రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను ఉచితంగానే ఇవ్వాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఇసుకను ఉచితంగా ఇవ్వాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నేతలు పసుపురేటి పెంచుకొని మాట్లాడుతూ ప్రజలకు ఉచితంగానే ఇసుకను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ఈ మేరకు కాబూలి ఆర్డీఓ వంశీకృష్ణకు సిపిఎం నేతలు వినతిపత్రం అందించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాల్లో మేము అధికారంలోకి వస్తే ఇసుకను అందుబాటులోకి తెస్తాం, ఉచితంగా ఇసుకను ఇస్తామని చెప్పి వాగ్దానం చేసినటువంటి సందర్భం, అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇసుకని ఇప్పటికి కూడా అందుబాటులోకి తీసుకురాలేదు. గత ప్రభుత్వం చేసినటువంటి విధానాలని ఈ ప్రభుత్వం కూడా అమలు చేస్తూ ఉంది. తీవ్రంగా ఇసుక కొరత ఏర్పడింది, ఇసుక దొరకట్లేదు. దీనివలన భవన నిర్మాణాలన్నీ కూడా ఆగిపోయినాయి. భవన నిర్మాణాలు ఆగిపోయినందున వేలాది మంది కార్మికులు ఈరోజు పనులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మన కావుల పట్టణానికైతే మనకి ఇక్కడ కావుల పట్టణ భవన నిర్మాణ కార్మికులతో పాటు జలదంకి, కొండాపురం, బోగోలు, కావుల రూరల్ మండలం నుంచి కూడా కార్మికులు వచ్చి ఉపాధి కొరకు పనులు చేసుకొని సాయంత్రానికి వెళ్ళేటువంటి సందర్భం. ఈరోజు 3 నెలలకు పైగా కార్మికులు పనులు లేనందువల్ల వేల మంది భవన నిర్మాణ కార్మిక కుటుంబాలు ఈ రోజులు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో అధికారంలోకి రాకముందు మాత్రం ఒక మాట చెప్పింది, అధికారంలోకి వచ్చినాక మరొక మాట చెప్పి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు మనకి నిర్మించుకునే వాళ్ళకి, పనులు చేసుకున్నటువంటి వాళ్ళకి ఇసుక దొరకట్ల. ఈరోజు మద్రాసు, కర్ణాటక, బెంగళూరు రాష్ట్రాలకి లారీలు తరలిపోతూ ఉంటే, లక్షల రూపాయలు అమ్ముతూ ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేయకుండా చూస్తూ ఉంది. దీని అర్థమైంది, గత ప్రభుత్వ విధానాలనే మేము కూడా అమలు చేస్తున్నామని చెప్తా ఉంది. కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. సిపిఎం పార్టీగా ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇసుక విధానాన్ని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలా, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలా, భవన నిర్మాణాలు ఆగకుండా నిర్మాణం చేసుకునేదానికి కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా కానీ ఇదే విధానం కొనసాగితే పెద్ద ఎత్తున ఈ ఆందోళనని కొనసాగిస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కావలి పట్టణ ప్రజలకు శుభవార్త. క్వాలిటీ స్వగృహ ఫుడ్స్ షాప్ నెంబర్ 1 జమునా కాంప్లెక్స్, R&B బంగ్లా ఎదురు, ట్రంక్ రోడ్, కావలి. మా వద్ద స్వీట్స్, US ప్యాకింగ్, గిఫ్ట్ ప్యాకింగ్ స్వీట్స్, స్వగృహ ఐటమ్స్, వెజ్ మరియు నాన్ వెజ్ పిక్కిల్స్, హాట్ ఐటమ్స్, లైవ్ బొబ్బట్లు, పూర్ గీ స్వీట్స్, షుగర్ ఫ్రీ స్వీట్స్, బేకరీ ఐటమ్స్, చాక్లెట్స్ లభించును. అంతేకాకుండా మీ ఇంటిల్లిపాది శుభకార్యములకు ఆర్డర్లపై సప్లై చేయబడను. ఆహ్వానించేవారు క్వాలిటీ హరి, M. హేమంత్.